హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిడిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిడ్స్ అయితే చూద్దాము అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి పిల్లలు పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలి ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సాధికార తత్వశైలి ఆప్షన్ టూ నిరంకుశ తత్వశైలి ఆప్షన్ త్రీ అంగీకార తత్వశైలి ఆప్షన్ ఫోర్ జోక్య రహిత శైలి అనేసి ఇచ్చారండి పిల్లల యొక్క పెంపక శైలిలో బాగా విజయవంతమైనటువంటి శైలి ఏది అనేసి అడుగుతున్నారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అండి సాధికారతత్వ శైలి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అయితే చూద్దాము వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది ఆప్షన్ టూ వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి ఆప్షన్ త్రీ వికాసం సంచితమైనది ఆప్షన్ ఫోర్ వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అనేసి ఇచ్చారండి సో తప్పుగా రాయబడినది ఏది అండి ఆప్షన్ ఫోర్ అనమాట వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అనేసి ఇచ్చారు మనం వికాసాన్ని వచ్చేసి ప్రాగుప్తీకరించవచ్చు అంటే ఈ ఏజ్లో ఇలా ఉండవచ్చు ఇలా ఉండవచ్చు అనేసి మనము ఎస్టిమేషన్ అయితే చేయొచ్చండి సో మనకు వికాస సూత్రాలకు సంబంధించి వికాసం వచ్చేసి అవిచ్ఛిన్నంగా సాగుతుంది అలాగే వికాసంలో వైయక్తిక భేదాలు ఉంటాయి మనకేంటంటే వైయక్తిక భేదాలు అంటే ఒకరికి ఒకరికి డిఫరెన్సెస్ అనేది ఉంటాయి అనమాట వికాసం అనేది అందరికి ఒకేలాగైతే జరగదు నెక్స్ట్ వికాసం వచ్చేసి సంచితమైనది అనేసి ఇవ్వడం జరిగింది సో తప్పుగా రాయబడింది వచ్చేసి వికాసాన్ని ప్రాగుప్తీకరించలేము అనేసి ఇచ్చారండి మనం వికాసాన్ని ప్రాగుప్తీకరించవచ్చు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అయితే చూద్దాము క్రింది వాటిలో ఇంద్రియ చాల దశకు సంబంధించి తప్పుగా రాయబడినది అనేసి ఇచ్చారు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి ఆప్షన్ టూ ఈ దశలో వస్తు స్థిరత్వ భావన ఏర్పడుతుంది ఆప్షన్ త్రీ ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు ఆప్షన్ ఫోర్ వచ్చేసి పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది అనేసి ఇచ్చారండి సో దీంట్లో మనకు తప్పుగా రాయబడినది ఏది అంటే ఆప్షన్ త్రీ అండి ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేసి వచ్చారండి సో ఈ దశలో వచ్చేసి పిల్లలు దాదాపుగా మూర్త ఆలోచనలు మాత్రమే చేయగలరండి అంటే చూసిన వాటిని మాత్రమే నమ్మగలగడం జరుగుతుంది ఆలోచన లేకపోయి అది ఇలా ఉండవచ్చు అనేటటువంటిది వాళ్ళకు తెలియదు కాబట్టి ఓన్లీ దీంట్లో మనకు అమూర్త ఆలోచనలు చేయగలగడం జరగదు సో ఇంద్రియ చాలా దశకు సంబంధించి చూసుకున్నట్లయితే శిశువు వచ్చేసి ఒక ప్రతిక్రియ జీవిగా ఉంటుంది అలాగే వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది నెక్స్ట్ ఈ దశ వచ్చేసి మనకు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వయసు వరకు ఉంటుందండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎరిక్సన్ ప్రకారము మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ ఏది అనేసి చారు ఆప్షన్స్ ఫస్ట్ది నమ్మకం అపనమ్మకం ఆప్షన్ త్రీ చొరవ అపరాధము ఆప్షన్ త్రీ శ్రమశీలత న్యూన్యత ఆప్షన్ ఫోర్ సాన్నిహిత్యము ఏకాంతము అనేసి ఇచ్చారండి ఎరిక్సన్ దశలు ఉన్నాయి కదా ఎనిమిది దశలకు సంబంధించి కంపల్సరీ నేర్చుకోండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి చొరవ అపరాధం ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి ఎరిక్సన్ ప్రకారము మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనేది ఏదంటే శ్రమశీ చొరవ అపరాధం అండి ఇది వచ్చేసి మనకు క్రీడా దశ మూడు నుంచి ఆరు సంవత్సరాలు ఏ దశ క్రీడా దశ అనమాట నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే నమ్మకం అపనమ్మకం వచ్చేసి మనకు పుట్టినప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఉంటుందండి ఇది ఏ దశ పూర్వ శేషవ దశ నెక్స్ట్ శ్రమశీలత న్యూన్యత వచ్చేసి మనకు ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల వయసు ఉంటుందండి సో ఇక్కడ మనకు పాఠశాల దశ అనేది ప్రారంభమవుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాన్నిహిత్యము ఏకాంతము ఇది వచ్చేసి మనకు ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై అండి సాన్నిహత్యము ఏకాంతము ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది దీన్ని ఏమంటాము పూర్వ వయోజన దశ అనేసి కూడా పిలుస్తాము పూర్వ వయోజన దశలో ఎదుర్కొనే ఘర్షణ ఏది సాన్నిధ్యము ఏకాంతము నెక్స్ట్ ఇక్కడ మనకు శ్రమశీలత న్యూనత ఇది వచ్చేసి ఏ దశ అండి ఇది పాఠశాల దశ పాఠశాల దశ అంటే శ్రమశీలత న్యూన్యత ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు నమ్మకం అపనమ్మకం వచ్చేసి మనకు పూర్వ శైశవ దశలో ఉంటుంది పుట్టినప్పటి నుంచి ఒకటిన్నర సంవత్సరం వరకు అయితే ఉంటుందండి సో ఇక్కడ మనకు మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసులో ఎదుర్కొనే సంఘర్షణ ఏది చొరవ అపరాధము ఇది ఏ దశ క్రీడా దశ నెక్స్ట్ నెక్స్ట్ రోజు చూసుకున్నట్లయితే ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ అనేసి ఇచ్చారు ఆప్షన్స్ ఫస్ట్ది వైయక్తిక ప్రజ్ఞాపరీక్ష ఆప్షన్ టూ సామూహిక ప్రజ్ఞాపరీక్ష ఆప్షన్ త్రీ నిష్పాతన పరీక్ష ఆప్షన్ ఫోర్ అశాబ్దిక పరీక్ష అనేసి ఇచ్చారండి సో ప్రజ్ఞా ప్రజ్ఞాపరీక్షలన్నిటికి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తాను సో ఆల్రెడీ చేసి ఉన్నా కూడా ఆ లింక్ వచ్చేసి మీకు వీడియోలో ఇస్తాను సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది దేనికి సంబంధించిందంటే సామూహిక పరి ప్రజ్ఞా పరీక్ష అండి సామూహిక పరీక్ష నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి తారం ఆప్షన్ టూ గార్డెనర్ ఆప్షన్ త్రీ స్పియర్మెన్ ఆప్షన్ ఫోర్ థర్మ్స్టన్ అనేసి ఇచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే మనకు ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే స్పియర్మెన్ అండి స్పియర్మెన్ ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య అనేసి ఇచ్చారు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ది ఆరు ఆప్షన్ టూ ఎనిమిది ఆప్షన్ త్రీ పది ఆప్షన్ ఫోర్ పదకొండు అనేసి ఇచ్చారండి డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ పరీక్షలో గల ఉప పరీక్షల సంఖ్య ఎంత అంటే ఎనిమిది అండి మొత్తం ఎనిమిది ఉప పరీక్షలు అయితే ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము సృజనాత్మకత ప్రక్రియలో రెండవ దశ ఏది అనేసి ఇచ్చారు ఆప్షన్స్ ఫస్ట్ ది నిర్ధారణ దశ ఆప్షన్ టూ సన్నాహక దశ ఆప్షన్ త్రీ గుప్త దశ ఆప్షన్ ఫోర్ అంతరదృష్టి దశ అనేసి ఇచ్చారండి అంతరదృష్టి దశ అనేసి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ని అయితే కామెంట్ చేస్తూ ఉండండి మొత్తం మనకు సృజనాత్మకత ప్రక్రియలో వచ్చేసి మొత్తం నాలుగు దశలు అయితే ఉన్నాయండి ఆ నాలుగు దశల్లో వచ్చేసి మనకు ఫస్ట్ది చూసుకున్నట్లయితే సన్నాహ దశ ఫస్ట్ది సన్నాహ దశ సెకండ్ది వచ్చేసి మనకు గుప్త దశ థర్డ్ వచ్చేసి దృష్టి దశ ఆప్షన్ ఫోర్ లాస్ట్ది వచ్చేసి నిర్ధారణ దశ అండి నిర్ధారణ లేదా నిరూపణ దశ అనమాట సో మనల్ని క్వశ్చన్లు ఏమడిగారు సృజనాత్మకత ప్రక్రియలో ఉండేటటువంటి రెండవ దశ అడిగారు రెండవ దశ ఏమవుతుంది గుప్త దశ వచ్చేసి రెండవ దశ అవుతుందండి గుప్త దశను భావోత్పత్తి దశ అని కూడా పిలుస్తారు గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కసారి భావోత్పత్తి దశ అనేసి కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ బిట్టి చూసుకున్నట్లయితే ఈ క్రింది రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక అంటే బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి మూర్త ఆలోచన ఆప్షన్ టూ సమైక్య ఆలోచన ఆప్షన్ త్రీ విభిన్న ఆలోచన ఆప్షన్ ఫోర్ అనిర్దేశిత ఆలోచన అనేసి చారండి విభిన్న అంటే బహుళ పరిష్కారాలు అనేక రకమైనటువంటి పరిష్కారాలను సామర్థించేటటువంటి వారు ఎలాంటి ఆలోచన కలిగి ఉంటారండి విభిన్న ఆలోచనలు కలిగి ఉంటారన్నమాట విభిన్న ఆలోచనలు అండి ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించినటువంటి ప్రక్షేపక పరీక్ష కానిది ఏది అనేసి వచ్చారు ఆప్షన్స్ ఫస్ట్ది రోషాక్ సిరామరకల పరీక్ష ఆప్షన్ టూ పిల్లల గ్రాహ్యక పరీక్ష ఆప్షన్ త్రీ మూర్తిమత్వ శోధిక ఆప్షన్ ఫోర్ పద సంసర్గ పరీక్ష అనేసి వచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ అండి మూర్తిమత్వ శోధిక అనేది మనకు ప్రక్షేపక పరీక్ష కాదనమాట సో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్షలు ఏమేమి వస్తాయి రోసాక్షి రామర్కల పరీక్ష అలాగే పిల్లల గ్రాహ్యక పరీక్ష కానీ పద సంసర్గ పరీక్ష ఇవన్నీ కూడా మనకు దీంట్లోకే వస్తాయి నెక్స్ట్ పెట్టే చూద్దాము ఆయాన్కు హోంవర్క్ చేయాలని లేదు అలాగని తరగతి ఉపాధ్యాయంతో చివాట్లు తినాలని లేదు అయాన్ యొక్క సంఘర్షణ అనేసి చారండి ఉపగమ ఉపగమ అంటే రెండు ఇష్టమైనప్పుడు ఉపగమ ఉపగమ ఒకటి ఇష్టము ఒకటి ఇష్టం లేదు అంటే ఉపగమ పరిహార 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 అంటే రెండు ఇష్టం లేదు నెక్స్ట్ ద్వి ఉపగమ ద్వి పరిహార అంటే రెండు ఇష్టము రెండు ఇష్టం లేదనే అర్థమండి కాబట్టి ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకు అయాన్కు హోంవర్క్ చేయాలని లేదు అలాగని తరగతి గది ఉపాధ్యాయంతో చివాట్లు తినాలని లేదు రెండు లేవు రెండు లేవు కాబట్టి అది ఏమవుతుంది మనకు పరిహార పరిహార అవుతుందండి పరిహార పరిహార ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్రింది పద్ధతిని చికిత్సా పద్ధతి అని కూడా అంటారు ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి వ్యక్తి అధ్యయన పద్ధతి ఆప్షన్ టూ అంతః పరీక్షణ పద్ధతి ఆప్షన్ త్రీ చర్యాత్మక పద్ధతి ఆప్షన్ ఫోర్ అనుదైర్ఘ పద్ధతి అనేసి వచ్చారండి మనకు ఈ సిద్ధాంతాలకు వచ్చేసి ఒక్కొక్కదానికి రెండు మూడు పేర్లు కూడా ఉన్నాయండి ప్రతి ఒక్కరు వాటిని కూడా నేర్చుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఇక్కడ చికిత్సా పద్ధతి అని దేన్ని పిలుస్తారండి వ్యక్తి అధ్యయన పద్ధతి అండి వ్యక్తి అధ్యయన పద్ధతిని చికిత్సా పద్ధతి అనేసి కూడా పిలుస్తారు ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పెట్టి చూద్దాము ఈ క్రింది వాణిలో అభ్యాసన లక్షణం గురించి సరికాని వాక్యం అడుగుతున్నారు ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి అభ్యాసన ఒక గమ్య నిర్దేశిత చర్య ఆప్షన్ టూ అభ్యాసన సంచిత స్వభావం కలిగి ఉంటుంది ఆప్షన్ త్రీ అభ్యాసన గతిశీలకమైనది ఆప్షన్ ఫోర్ అభ్యాసన ఒక ప్రక్రియ కాదు అది ఒక ఫలితము అనేసి ఇచ్చారండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ అండి సరికానిది అడిగారు కాబట్టి అభ్యాసం అనేది ఒక ప్రక్రియ అండి అది ఒక ఫలితం కూడా ఇక్కడ ప్రక్రియ కాదు అనేసి ఇచ్చారు కాబట్టి ఇది సరికాని వాక్యం అవుతుంది మనకు అభ్యాసన లక్షణాలను చూసుకున్నట్లయితే అభ్యాసనం అనేది ఒక గమ్య నిర్దేశిత చర్య అంటే మనకు అభ్యాసనం అంటే ఏదైనా ఒక లెసన్ను తీసుకొని దీన్ని చదవాలి లేకపోతే నేర్చుకోవాలి రాయాలి అంటాం కదా సో దానికి ఏమున్నట్టు ఒక గమ్యం అంటే ఒక నియమము ఒక గమ్యం ఒక నిర్దేశిత చర్య ఉన్నట్టు అభ్యాసనం సంచిత స్వభావాన్ని కలిగి ఉంటుంది అంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవాల్సి ఉంటుంది అలాగే అభ్యాసం గతిశీలమైనది అలాగే అభ్యాసనం ఒక ప్రక్రియ అండి దానికి ఒక ఫలితం అనేది కంపల్సరీగా ఉంటుంది ఒక అభ్యాసనం అంటే మనం ఒకటి నేర్చుకున్నందుకు దానికి ఫలితం ఏదో ఒకటి ఉంటుంది దీనికి సంబంధించి ఇదండి సో ఇక్కడ సరికాని వాక్యం అడిగారు కాబట్టి ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్టీన్త్ క్వశ్చన్ అయితే చూద్దాము హిందీ బాగా వచ్చిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోవాలనుకుంటే అక్కడ చోటు చేసుకునే అభ్యాసన బదలాయింపు రకం ఏది అనేసి ఇచ్చారు ఆప్షన్ వన్ అనుకూల ఆప్షన్ టూ ప్రతికూల ఆప్షన్ త్రీ శూన్య ఆప్షన్ ఫోర్ ద్విపార్శ్వ బదలాయింపు అనేసి ఇచ్చారు సో ఇక్కడ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ అండి అనుకూల బదలాయింపు ఇక్కడ హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం వచ్చేసి ఈజీగా నేర్చుకోగలుగుతాడు ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మనకు దాంట్లో బదలాయింపు అనేది ఈజీగా జరుగుతుంది హిందీకి సంస్కృతానికి కొంచెం వేరియేషన్ ఉన్న ఈజీగా నేర్చుకోగలుగుతున్నారు కాబట్టి ఇది మనకు అనుకూల బదలాయింపు అవుతుందనమాట ప్రతికూల బదలాయింపు అంటే ఏంటంటే రుణాత్మక బదలాయింపు లేదా వ్యతిరేక బదలాయింపు అనేసి అంటాము అంటే ఒక రంగంలో జరిగినటువంటి అభ్యాసనం వేరొక రంగానికి వచ్చేసి ఆటంకాన్ని కలిగించినట్లయితే దాన్ని మనము ప్రతికూల బదలాయింపు అంటే వ్యతిరేక బదలాయింపు అనేసి కూడా చెప్పడం జరుగుతుందనమాట నెక్స్ట్ చూసుకున్నట్లయితే శూన్య బదలాయింపు అంటే ఒక రంగంలో జరిగినటువంటి అభ్యాసనం రెండో రంగంలో అస్సలు యూజ్ అవ్వదండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి చదువుకోవడానికి కానీ మనకు గేమ్స్ ఆడుకోవడానికి కానీ ఈ రెండు రంగాలు వేరన్నమాట వీటిల్లో మనకు ఎటువంటి అభ్యాసనం అనేది జరగదు కాబట్టి దాన్ని ఏమంటాము శూన్య బదలాయింపు అంటాము ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కుడి చేత్తో రాయడం నేర్చుకున్న వాళ్ళు వచ్చేసి ఎడమ చేత్తో కూడా రాయగలుగుతూ ఉంటారు కొంతమంది దాన్ని ద్విపార్శ్వ బదలాయింపు అనేసి మనము చెప్తాము సో దీనికి సంబంధించి ఇది ఇది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము నెక్స్ట్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విన్సి ఒక అర్ధరహిత పదాల జాబితాను ఇరవై ప్రయత్నాలలో చదివి నేర్చుకున్నదనమాట ఒక వారం తర్వాత అదే జాబితాను తిరిగి నేర్చుకోవాల్సి వచ్చింది ఈసారి విన్సి వచ్చేసి పదమూడు ప్రయత్నాలలోనే ఆ పని చేయగలిగింది విన్సి యొక్క పొదుపు గణన అడిగారండి పొదుపు గణన పొదుపు గణనకు మనకు ఫార్ములా చూసుకున్నట్లయితే అసలు ప్రయత్నాలు అండి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ అండి పొదుపు గణనకి ఫార్ములా వచ్చేసి అసలు ప్రయత్నాలు మైనస్ పునరుభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ హండ్రెడ్ సో దీంట్లో చూసుకున్నట్లయితే మనకు అసలు ప్రయత్నాలు ఫస్ట్ ఎన్ని ప్రయత్నాలు చేసిందండి ఇరవై చేసింది తర్వాత పునరుభ్యాసన అంటే అభ్యాసన చేసిన తర్వాత ఈ మాకు ఎన్ని ప్రయత్నాల్లో వచ్చేసింది పదమూడు ప్రయత్నాల్లో వచ్చింది కాబట్టి పదమూడు బై ఇరవై ఇంటూ హండ్రెడ్ సో ఇక్కడ మనకు ఎంత వస్తుందండి సెవెన్ బై ట్వంటీ సెవెన్ బై ట్వంటీ ఇంటూ హండ్రెడ్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే జీరోకి జీరోకి క్యాన్సల్ టూతో టూ ఫైజా సో సెవెన్ ఫైజా థర్టీ ఫైవ్ అండి సో ఇక్కడ మనకు పొదుపు గణన ఎంత ముప్పై ఐదు పొదుపు గణన ఎంత అంటే థర్టీ ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్టీ ఫైవ్ అండి పొదుపు గణనకి ఫార్ములా ఏంటి అసలు ప్రయత్నాలు మొత్తం ప్రయత్నాలు ఏంటి పద ఇరవై పునరుభ్యాసన ప్రయత్నాలు ఎన్ని పదమూడు బై అసలు ప్రయత్నాలు అంటే ఇరవై ఇంటూ హండ్రెడ్ ఏస్ మీరు ఆన్సర్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము నెక్స్ట్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించిన వారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి హెబ్బింగ్ హాస్ ఆప్షన్ టూ బార్ట్లెట్ ఆప్షన్ త్రీ ఫ్రైడ్ ఆప్షన్ ఫోర్ గాల్టెన్ అనేసి ఇచ్చారు సో ఆన్ మెమొరీ గ్రంథాన్ని రచించింది ఎవరండి అందరికీ తెలిసిందే చాలాసార్లు అడుగుతున్నారండి హెబ్బింగ్ హాస్ నెక్స్ట్ పావులో ప్రయోగంలో ఆహారం అనేది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి నిబంధిత ఉద్దీపన ఆప్షన్ టూ నిబంధిత ప్రతిస్పందన ఆప్షన్ త్రీ నిర్నిబంధిత ఉద్దీపన ఆప్షన్ ఫోర్ నిర్నిబంధిత ప్రతిస్పందన అనేసి వచ్చారండి ఆహారము ఆహారం అనేది మనకు ఏమవుతుంది నిర్నిబంధిత ఉద్దీపన అండి పావులో ప్రయోగంలో ఆహారం అనేది మనకు నిర్నిబంధిత ఉద్దీపన నెక్స్ట్ క్రింది వారిలో గెస్టాల్ట్ వాది కానివారు అనేసి ఇచ్చారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కొహెలర్ ఆప్షన్ టూ కోఫ్కా ఆప్షన్ త్రీ వర్ధమర్ ఆప్షన్ ఫోర్ స్కిన్నర్ అనేసి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అండి మనకు గెస్టాల్ట్ వాది కానివారు స్కిన్నర్ అనమాట ఇక్కడ గెస్టాల్ట్ వాదులు ఎవరంటే కొఫెలర్ నెక్స్ట్ వచ్చేసి కోఫ్కా నెక్స్ట్ వర్దిమన్ వీళ్ళందరూ మనకు గెస్ట్ హాల్ట్ వాదానికి సంబంధించిన వారు నెక్స్ట్ స్కిన్నర్ స్కిన్నర్ చూసుకున్నట్లయితే మనకి ఎవరైనా కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వాళ్ళండి కార్య సాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే బిఎఫ్ స్కిన్నర్ అనమాట గెస్ట్ ఆల్ట్ వాదులు ఎవరు కొఫెలర్ కోఫ్కా వర్ధిమర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ ఆకృతి క్షేత్ర సంబంధం దీనికి సూచించినది ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఫస్ట్ది వచ్చేసి వైఖరి ఆప్షన్ టూ ప్రత్యక్షము ఆప్షన్ త్రీ సహజ సామర్థ్యం ఆప్షన్ ఫోర్ సృజనాత్మకత ఆకృతి క్షేత్ర సంబంధం వచ్చేసి దేనికి సంబంధించిందండి ప్రత్యక్షానికి సంబంధించింది ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ బిట్ చూద్దాము జ్ఞాన క్రింది వాణిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది ఏది అనేసి ఇచ్చారు ఆప్షన్స్ ఫస్ట్ విశ్లేషణ ఆప్షన్ టూ మూల్యాంకనం ఆప్షన్ త్రీ వినియోగము ఆప్షన్ ఫోర్ అనుకరణ అనేసి ఇచ్చారండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుకరణ అండి అనుకరణ వచ్చేసి మనకు జ్ఞానాత్మక రంగానికి సంబంధించనిది ఇది అనుకరణ అనేది దేనికి సంబంధించింది మానసిక చలనాత్మక రంగానికి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించింది అనుకరణ అలాగే జ్ఞానాత్మక రంగానికి చూసుకున్నట్లయితే జ్ఞానము వినియోగము అవగాహన విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకనం ఇవన్నీ కూడా మనకు జ్ఞానాత్మక రంగానికి సంబంధించినవి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము డిస్ లెక్సియా గలవారు ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పట్టణము ఆప్షన్ టూ భాషణం ఆప్షన్ త్రీ రాయటం ఆప్షన్ ఫోర్ లెక్కించటం అనేసి ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డిస్ లెక్సియా ఇచ్చారండి డిస్ లెక్సియా అంటే చదవటములో చదవటము అంటే ఏంటండి పాఠనము పఠన సంబంధ వైకల్యాలను వచ్చేసి మనకు డిస్ లెక్సియా అనేసి పిలుస్తారు నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భాషణం అంటే మాట్లాడటంలో మనకు వచ్చేటటువంటివి ఏమంటాము డిస్ఫేసియా అనేసి చెప్తాము రాయటం రాయటంలో వస్తే వచ్చేసి మనకు డిస్గ్రాఫియా గ్రాఫియా అంటాము అలాగే లెక్కించడంలో మనకు సరి ఇబ్బందులు ఎదుర్కొంటే వాటిని డిస్క్ క్యాలిక్యులియా అనేసి చెప్తామండి సో ఇక్కడ డిస్లెక్సియా అంటే పట్టణ వైకల్యము నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ప్రాజెక్ట్ పద్ధతిలో మొదటి సోఫానం ఏది అనేసి వచ్చారు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పరిస్థితులను కల్పించడం ఆప్షన్ టూ వ్యూహ రచన ఆప్షన్ త్రీ అమలు చేయడం ఆప్షన్ ఫోర్ మూల్యాంకనం అనేసి వచ్చారండి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ది ప్రాజెక్టు పద్ధతిలో ఉండేటటువంటి మొదటి సోఫానం వచ్చేసి పరిస్థితులను కల్పించడం అండి పరిస్థితులను కల్పించడం ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ప్రాజెక్టు పద్ధతిలో ఉండే సోఫానాలు వచ్చేసి ఫస్ట్ పరిస్థితులను కల్పించాలి నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది ఎంపిక చేసుకోవాలి నెక్స్ట్ ప్రణాళిక రచన అనేది ఉండాలి ప్రణాళికను అమలు చేయాలి మూల్యాంకనం చేయాలి తర్వాత నమోదు చేయాలి ఇవన్నీ కూడా ప్రాజెక్టు పద్ధతిలో ఉండేటటువంటి ఆరు సోఫానాలండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాణిలో ఇన్పుట్ పరికరం కానిది ఏది అనేసి ఇచ్చారు ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి స్కానర్ ఆప్షన్ టూ కీబోర్డ్ ఆప్షన్ త్రీ టచ్ ప్యాడ్ ఆప్షన్ ఫోర్ ప్రింటర్ అనేసి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి ప్రింటర్ ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇది వచ్చేసి మనకు అవుట్పుట్ పరికరం అండి ఇన్పుట్ పరికరాలు చూసుకున్నట్లయితే స్కానరు కీబోర్డు ప్యాడ్ నెక్స్ట్ నెక్స్ట్ బిట్ ఒక కిలో బైట్ దీనికి సమానం అనేసి ఇచ్చారండి మనకు ఒక కిలో బైట్ అనేది ఎంతకు సమానం అవుతుందండి వన్ జీరో టూ ఫోర్ బైట్స్కి సమానం అవుతుందండి నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూసుకున్నట్లయితే ఎంఓఓసిని విస్తరణ రూపం అయితే అడగడం జరిగింది ఎంఓఓసి అంటే ఆప్షన్స్ ఫస్ట్ది మొబైల్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అనేసి ఇచ్చారు ఆప్షన్ టూ మాథ్యూ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ ఆప్షన్ త్రీ మాస్టర్ ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేషన్ ఆప్షన్ ఫోర్ మొబైల్ ఓరియెంటెడ్ ఆన్లైన్ సర్టిఫికేట్ అనేసి ఇచ్చారు ఎంఓఓసి అండి ఎంఓఓసి అంటే మాస్యూ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అండి మాస్యూ ఆన్ ఓపెన్ ఆన్లైన్ కోర్స్ నెక్స్ట్ నెక్స్ట్ పెట్టి చూసుకున్నట్లయితే ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారము ఎలిమెంటరీ విద్య అనగా ఏంటి అనేసి వచ్చారు సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలిమెంటరీ విద్య అని మనము దేన్ని చెప్తామండి ఒకటి నుంచి ఎనిమిది సంవత్సరాల వరకు తరగతులను ఎలిమెంటరీ విద్యగా చెప్పడం జరుగుతుంది ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారము ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు ఈ క్రింది సంవత్సరం నాటికి బహుళ విషయక విద్యా సంస్థలుగా మారాలి అనేసి చెప్పడం జరిగింది ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదు ఆప్షన్ టూ రెండు వేల ముప్పై ఆప్షన్ త్రీ రెండు వేల ముప్పై రెండు ఆప్షన్ ఫోర్ రెండు వేల ముప్పై ఐదు అనేసి చారండి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండు వేల ముప్పై కండి ఎన్ఈపి రెండు వేల ఇరవై ప్రకారము ఉపాధ్యాయ విద్యను బోధించే సంస్థలు వచ్చేసి బహుళ విషయక విద్యా సంస్థలుగా ఎప్పటికీ మారాలి రెండు వేల ముప్పై సంవత్సరానికల్లా మారాలండి నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి విలియమ్సన్ ఆప్షన్ టూ ఎఫ్సి ధార్న్ ఆప్షన్ త్రీ రోజర్స్ ఆప్షన్ ఫోర్ జేమ్స్ అనేసి వచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విలియం సన్ అండి విలియం సన్ నిర్దేశిత మంత్రణాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే విలియం సన్ నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది అనేసి ఇచ్చారు ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఉపన్యాస పద్ధతి ఆప్షన్ టూ అన్వేషణ పద్ధతి ఆప్షన్ త్రీ చారిత్రక పద్ధతి ఆప్షన్ ఫోర్ ఉపన్యాస ప్రదర్శనా పద్ధతి అనేసి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అన్వేషణ పద్ధతి అండి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి కానిది ఏది అంటే అన్వేషణ పద్ధతి సో ఇవి వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బెడ్స్ అండి వీడియో చూస్తున్న మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి